ఇన్సిడెంట్, ఇదే అంశానికి సంబంధించి 99 టీవీతో స్పందించడానికి మనతో ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగే గారు. హరిరామ జోగే గారు నమస్తే అండి. ఎట్టకెలకైతే ఉత్కంఠ వీడింది, పవన్ కళ్యాణ్ 2 నియోజకవర్గాలను ఎంచుకున్నారు, భీమవరం, గాజువాక. మీ అభిప్రాయం ఏంటండి, పవన్ కళ్యాణ్ కి ఏ విధంగా ఈ 2 నియోజకవర్గాలు కలిసి వచ్చే అవకాశం ఉందంటారు? భీమవరం నియోజకవర్గం నుంచి పోటీ పెట్టడానికి పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని ఈ ప్రాంతంలో ఉండే ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు, చాలా సద్భాంతి కూడా ప్రకటిస్తున్నారు. కారణం ఏంటంటే మొదటి నుంచి కూడా గోదావరి జిల్లాకి సంబంధించినంత వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఒక అభిప్రాయంలో ఉంది. దానికి తగ్గట్టుగా గతంలో జనసేన పార్టీని రాజకీయానికి దగ్గర తీసుకొచ్చే సందర్భంలో ఒక వారం రోజు భీమవరంలో ఆయన మకాం పెట్టి ఈ చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాలు నియోజకవర్గాలు అన్ని కూడా ఆయన పర్యటించడం, ఇక్కడ ఉండేటువంటి సమస్యను తెలుసుకోవడం అన్ని కూడా జరిగినాయి. భీమవరంలో ఉండేటువంటి అనేకమైనటువంటి వర్గాలు, అనేకమైనటువంటి సామాజిక వర్గాలు, అనేకమైనటువంటి వృత్తుల వారు వాళ్ళందరినీ కూడా పిలిపించుకుని వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకుని అటువన్నింటిని కూడా అవగాహన చేసుకుని వాటికి పరిష్కార పథకాలు కూడా ఆయన సూచిస్తూ ఆయన ఒక వారంలో ఇక్కడ గడపడం జరిగింది. ఎంతమంది జనసేన అధినేత యొక్క ఈ కార్యక్రమం విషయం పట్ల ఆయన గతంలోనే చాలా సంతోషాన్ని ప్రకటించారు. అలాంటి ప్రాంతంలో ప్రత్యేకంగా భీమవరం నియోజకవర్గం నుంచి పోటీ పెట్టడానికి నిర్ణయం తీసుకోవడం అనేటువంటి చాలా శుభ పరిమాణంగా మేమంతా కూడా భావిస్తున్నాం. ఈ ప్రాంతంలో ఈ భీమవరంలో పర్టికులర్గా బీసీలు, అగ్రికల్చర్ క్షత్రియులు, పర్టికులర్గా కాపులు, అలాగే అనేకమైన క్షత్రియాస్, అనేకమైన కులాలు ఉండేటువంటి ఈ నియోజకవర్గం, ఈ ప్రాంతంలో చాలా పెద్ద నియోజకవర్గం, చాలా అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందినటువంటి నియోజకవర్గం, అన్ని రకాలుగా చైతన్యవంతమైన నియోజకవర్గం. ఇలాంటి నియోజకవర్గంలో జనసేన పార్టీ యొక్క ఆశయాలకి తప్పనిసరిగా స్వాగతించేటువంటి ఓటర్లు అనేక మంది ఉన్నారనేటువంటి మా యొక్క భావన. అలాంటి నియోజకవర్గంలో అది పోటీ పెట్టడానికి నిర్ణయం చేయటం అనేటువంటిది ఈ ప్రాంతంలో ఉండేటువంటి అందరు ప్రజల యొక్క స్వాగతంగా సంతోషంగా మేము ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఆయన ఈ నియోజకవర్గంలో పర్యటించకపోయినా ముందు ముందు ఆయన్ని నెగ్గించుకోవడానికి ఉండేటువంటి కార్యకర్తలు, జనసేన సేవకులు, ప్రజలు అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు అని చెప్పడానికి మేము ఏమాత్రం కూడా సందేహపడలేము. అలాంటి నియోజకవర్గాన్ని అందుకున్నందుకు మాది పర్టికులర్గా నేను గతంలో పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు దీంట్లో ఉండేటువంటి ఒక నియోజకవర్గం అండి దేవాలయ నియోజకవర్గం. ఈ నియోజకవర్గాన్ని ఆయన ఎన్నుకున్నందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది. తప్పనిసరిగా ఈ అభివృద్ధి కూడా అని ప్రాంతం నుంచి సభ్యులకి ఎన్నిక కాబడితే మాత్రం ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి తప్పనిసరిగా తోడ్పడుతుందని చెప్పేసి కూడా మేమంతా కూడా భావిస్తున్నామా. థ్యాంక్ యూ అండి హరిరామ జోగి గారు, మీ అభిప్రాయాన్ని 99 టీవీతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్.